నెల్లూరు నగరం పాత మున్సిపల్ ఆఫీసు ఎదురుగా నిర్మిస్తున్న గోషా హాస్పిటల్ పనులను సిపిఐ నాయకులు పరిశీలించారు. అనంతరం సిపిఐ నగర సహాయ కార్యదర్శి సయ్యద్ సిరాజ్ మాట్లాడుతూ 2019 ఎన్నికల ముందు అధికారంలో ఉన్న టీడీపీ సామాన్య మధ్యతరగతి కుటుంబీకుల కోసం గోషా మెటర్నిటీ హాస్పిటల్ని నిర్మించాలని అప్పటి మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న నారాయణ శంకుస్థాపన చేశారన్నారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన 5 ఏళ్లలో గోషా హాస్పిటల్ పూర్తి చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిందని మండిపడ్డారు. 2024లో అధికారంలోకి టీడీపీ ప్రభుత్వం వచ్చిందని ఇప్పుడైనా మంత్రిగా ఉన్న నారాయణ గోషా హాస్పిటల్ని పూర్తి చేసి నెల్లూరు ప్రజలకి కానుకగా ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్సాఫ్ జిల్లా అధ్యక్షులు అజీజ్ అహ్మద్, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు షాన్వాజ్, సర్తాజ్, లతీఫ్, లతీఫ్ అహ్మద్, రియాజ్, అశోక్, వెంకటేశ్వర్లు, బాబు, గౌస్ బాషా, పముజల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. గోషా హాస్పిటల్ నిర్మాణ పనులు ఏ విధంగా జరుగుతున్నాయి, ఇక గోషా హాస్పిటల్ ఎంతవరకు పూర్తయింది అని చెప్పి మనం పరిశీలన కోసం రావడం జరిగింది. ఎందుకంటే ఈ గోషా హాస్పిటల్ ఎప్పుడైతే శంకుస్థాపన చేశారో 6 ఏళ్ల ముందు, అప్పటి నుంచి కూడా ఈ గోషా హాస్పిటల్ని పూర్తి చేయాలని చెప్పి పోరాటం చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో. ఏదైతే 2018 సంవత్సరంలో ఈ గోషా హాస్పిటల్ నిర్మించాలని చెప్పేసి అప్పుడు ఉన్నటువంటి టీడీపీ వారు నారాయణ గారు, అదేవిధంగా మేయర్ అజీజ్ గారు వీళ్ళందరూ కలిసి ఇక్కడ శంకుస్థాపన చేశారు. దాని తర్వాత 2019లో ఎన్నికలు వచ్చాయి. ఎన్నికలు వచ్చిన తర్వాత టీడీపీ ఓడిపోవడం జరిగింది. గడిచిన 5 సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం ఇక్కడ ఏదన్నా పనులు చేసి గోషా హాస్పిటల్ ప్రజలకి అందుబాటులో తీసుకొచ్చారని చెప్పి చూస్తే ఏం లేదు. గడిచిన 5 సంవత్సరాలు కూడా వీళ్ళకి సరిపోలా ఇక్కడ హాస్పిటల్ నిర్మించాలని. అసలు ఎంత బాధాకరమైన విషయం ఏంటంటే, మెటర్నిటీ హాస్పిటల్ మహిళల కోసం ప్రత్యేకించి ఏర్పాటు చేసినటువంటి హాస్పిటల్ ఇది, పేద మధ్యతరగతి వాళ్ళకి ఫ్రీగా వైద్యం అందించాలనే ఉద్దేశంతో గతంలో టీడీపీ వారు తీసుకొచ్చినటువంటి హాస్పిటల్ ఇది. 5 సంవత్సరాలు పట్టినా కూడా వీళ్ళకి, 5 సంవత్సరాలు అధికారంగా ఉన్నా కూడా ఈ హాస్పిటల్ని పూర్తి చేయలేకపోయారు. ఇప్పుడు మనం చూస్తే చుట్టూరు ప్రహరీ కూడా ఇదొక ఏదో బిల్డింగ్ లాగా కట్టినారు, అంతేగాని దీన్ని పూర్తి చేయలే. చాలా బాధాకరమైన విషయం. అందుకే మేము ఒకటే చెప్తున్నాం, ఈ విధంగా చేసినటువంటి వైసీపీ ప్రభుత్వం దారుణంగా చేశారు కాబట్టి అట్టా కాకుండా కొత్తగా ఏర్పడినటువంటి ఏదైతే టీడీపీ ప్రభుత్వం ఉందో మళ్ళీ వాళ్లే నారాయణ గారే మళ్ళీ మున్సిపల్ శాఖ మంత్రి అయ్యారు, ఆయనకి నిజంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఎందుకంటే గతంలో ఆయన ఉన్నప్పుడు నగరాన్ని ఏ విధంగా అయితే అభివృద్ధి చేసి పరుగులు పెట్టించారో మనందరం చూసాం. ఆయన చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు, అందులో భాగంగానే దీన్ని కూడా శంకుస్థాపన చేశారు. మళ్ళీ ఆయన మున్సిపల్ శాఖ మంత్రి అయ్యారు కాబట్టి ఆయన దీని మీద దృష్టి సారించి ప్రత్యేకించి ముందుగా ఈ పని ప్రారంభించాలని చెప్పి, అదేవిధంగా ఇక్కడ పనుల లోపాన్ని మొత్తం ఆయన చూసి ఇక్కడ చుట్టుపక్కల ఆక్రమణ కూడా చేస్తున్నారు, అంటే వైసీపీ హయాంలో వైసీపీ పేరు చెప్పుకొని కొంతమంది ఇక్కడ ఆక్రమణ కూడా చేస్తున్నారు దుకాణాలన్నీ. వీటి మీద కూడా మన నారాయణ గారు దృష్టి సారించి ఆక్రమణ గురి కాకుండా హాస్పిటల్కి సంబంధించిన స్థలం హాస్పిటల్కే కేటాయించి, ఆ రోజు మనం చాలామంది మాట్లాడిన సందర్భంలో ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. నారాయణ గారు స్కిల్ డెవలప్మెంట్, అదేవిధంగా ఈ గోషా హాస్పిటల్ని వెంటనే పూర్తి చేసి నెలల వ్యవధిలోనే పూర్తి చేయాలని ప్రధానంగా మిమ్మల్ని కోరుతున్నాం. ఎందుకంటే ఇప్పటికే 6 ఏళ్ళు గడిచిపోయినాయి, ఇంకా దీన్ని ఇట్టే నాంచకుండా ఒక నెలల వ్యవధిలోనే పూర్తి చేసి పేద మధ్యతరగతి వాళ్ళకి, మహిళలకు ప్రత్యేకించి బహుమతిగా నెల్లూరు ప్రజానీకానికి మీరు అందిస్తారని ఆశిస్తూ వెంటనే ఈ పనులు ప్రారంభించాలని చెప్పేసి మరీ మరీ కోరుతున్నాను. ఇన్సాఫ్ జిల్లా అధ్యక్షుడిని. అయితే ఈరోజు మేము సిపిఐ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి గోషా హాస్పిటల్ని సందర్శించడానికి వచ్చాము. అయితే నారాయణ గారు మినిస్టర్గా ఉన్నప్పుడు ఆ రోజు జరిగినటువంటి శిలాఫలకాన్ని వేయడం, హడావుడిగా పనులు ప్రారంభించడానికి ప్రయత్నం చేయడంలో ఎలక్షన్లు ఓడి రావడం, ఎలక్షన్లు రావడంతో తెలుగుదేశం పార్టీ ఓడిపోవడం, వైసీపీ గెలవడం జరిగింది. అయితే వైసీపీ గెలిచిన తర్వాత 5 సంవత్సరాల పాటు దీని మీద కృషి చేసి వాళ్ళు పనిచేసింది ఏంటంటే సైడ్ గోడలు, ఒక బిల్డింగ్ని నిర్మించారు. 5 సంవత్సరాలుగాను ఈ బిల్డింగ్ని పూర్తి చేయక, అదేవిధంగా హాస్పిటల్ని కూడా పూర్తి చేయక వాళ్ళు చేసినటువంటి నిర్లక్ష్యం అటువంటి పనిని ఈరోజు గెలిచినటువంటి ఏదైతే నారాయణ ప్రభుత్వం, అంటే చంద్రబాబు ప్రభుత్వం టీడీపీ అయితే
నారాయణ గతంలో కూడా పురపాలక శాఖ మినిస్టర్గా ఉన్నారు ఆయన, దీనికి శంకుస్థాపన చేసిన గుర్తు. అయితే ఈరోజు కూడా ఆయన మళ్ళా గెలిచిన తర్వాత శాసనసభ్యులుగా ఈరోజు కూడా ఆయన నగర పురపాలక మినిస్టర్గా ఉన్నారు. అయితే మేము చూస్తా ఉన్నాం, ఐదేళ్లుగా దీన్ని పూర్తి చేయకుండా అనేక కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకున్నారు మన నెల్లూరు జిల్లాలో అయితే. కానీ ఈ ఘోష హాస్పిటల్ వలన అనేక మంది మహిళలకు, అదేవిధంగా కాన్పులు జరిగేటువంటి మహిళలకు ఉచితంగా ఇక్కడ ఏదైతే వైద్యం జరగాలో దాంట్లో కుంటు పడతా ఉంది. అందువలన దీన్ని పూర్తిగా శ్రద్ధ వహించి దీని మీద ఈ ఐదేళ్లని వదిలేసిన తర్వాత కనీసం ఈ సంవత్సరంలో పూర్తి చేసి నెల్లూరు ప్రజలకు ఈ హాస్పిటల్ని కానుకగా ఇవ్వాలని చెప్పి అదేవిధంగా నారాయణ కోరుకుంటున్నాం. అదేవిధంగా ఇక్కడ అక్రమాలకు గురవుతూ ఉంది. ఈ మనకు ఏదైతే ఒక ఎకరా స్థలంలో దాదాపు ఇప్పుడు 3-4 బంకుల్ని ఇక్కడ ఆక్రమణదారులు ఆక్రమించున్నారు, వాటిని కూడా తొలగించి ఇక్కడ కావలసినటువంటి ఒక క్యాంటీన్ని కూడా నిర్మించాలా, అదేవిధంగా ఒక మెడికల్ షాప్ని కూడా నిర్మించాలా, ఇక్కడ వాటి మీద కూడా దృష్టి పెట్టాలా. నారాయణ గారు వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ఈ పనిని దృష్టిలో పెట్టుకొని మన నెల్లూరు ప్రజలకి, మహిళలకు ముఖ్యంగా కావలసినటువంటి ఘోష హాస్పిటల్, అందులో ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని కూడా ఆ రోజు మనం చెప్పుకోబడింది నారాయణ గారి దగ్గర. ఆ స్కిల్ డెవలప్మెంట్ ఆఫీస్ని కూడా ఇక్కడ నిర్మించాలని చెప్పి ఈ సందర్భంగా ఆయన్ని త్వరగా పూర్తి చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. నా పేరు షాన్వాజు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడిని. ఈ ఘోష హాస్పిటల్ 6 సంవత్సరాల ముందు గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉండింది. అప్పుడు మంత్రిగా నారాయణ గారే ఉన్నారు, అజీజ్ భాయ్ మేయర్గా ఉన్నారు. కానీ ఆ రోజు పూర్తి చేయలేని పరిస్థితులు ఏర్పడ్డాయని చెప్పేసి ఇతర ప్రభుత్వాలు వచ్చినాయి. ఇతర ప్రభుత్వాలు వచ్చినప్పుడు కూడా వైసీపీ మంత్రిగా మన అనిల్ కుమార్ గారు ఉన్నప్పుడు కూడా మేము ఆయన కూడా చెప్పాము. అదేవిధంగా అప్పుడు ఉన్నటువంటి అధికారులందరూ కూడా చెప్పాము, ఎమ్మెల్యేలందరూ కూడా చెప్పాము, వెంటనే పూర్తి చేస్తున్నారు. ఎంపీ ఆదాల్ బాబట్టి గారు కూడా మేము కోరినప్పుడు పూర్తి చేస్తున్నారు, కానీ చేయకుండానే వాళ్ళు వెళ్ళిపోయినారు. ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వమే వచ్చింది. అదేవిధంగా మున్సిపాలిటీ కూడా తెలుగుదేశంలో ఉండే మేయర్ గారే ఉన్నారు, అదేవిధంగా మంత్రి మళ్ళీ అదే శాఖ అదే విధంగా ఎమ్మెల్యే కూడా నారాయణ గారు గెలిచారు కాబట్టి మంత్రి ఆనం రామారెడ్డి ఆయన ఇంటికి కొద్ది దూరంలోనే ఉంది కాబట్టి ఈ ఇద్దరు మంత్రులు ఇప్పుడుండగాని ఎంపీ ఎమ్మెరెడ్డి ప్రభాకర్ రెడ్డి వీళ్ళందరూ కూడా జోక్యం చేసుకొని ఈ హాస్పిటల్ని వెంటనే పూర్తి చేసి ప్రజలకి వైద్యం అందించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. ఎందుకంటే ఈరోజు లక్షలాది రూపాయలు ప్రైవేట్ హాస్పిటల్లో తినేసినా కానీ పూర్తి చేస్తారని, బాగు చేస్తారని నమ్మకలేని పరిస్థితుల్లో నెల్లూరు ప్రజలు ఉన్నారు. లక్షలైతే తింటున్నారు తప్ప వైద్యం పూర్తి చేయలేని పరిస్థితుల్లో హాస్టల్లో వాళ్ళు మెడ్రాస్కు హైదరాబాద్కు వెళ్ళిపోండి అని చెప్పి చెబుతున్నారు డబ్బులన్నీ అయిపోయిన తర్వాత. అందుకోసం అటువంటి పరిస్థితులు లేకుండా వెంటనే ఇక్కడ నెల్లూరు ప్రజలకి ఈ హాస్పిటల్ సేవలు అందించే దానికోసం చర్యలు తీసుకోవాలా. అదేవిధంగా చుట్టుపక్కల పూర్తి కాకుండానే ఈ హాస్పిటల్ ప్రారంభం కాకుండానే కొన్ని ఆక్రమణాలు జరుగుతున్నాయి కాబట్టి వీటన్నిటి మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పేసి మున్సిపల్ కమిషనర్ని కలెక్టర్ గారిని కూడా మేము ఈ సందర్భంగా కోరుతున్నాం. కొత్తగా వచ్చిన కలెక్టర్ గారు నిరుపేదల ప్రజలకి అర్థం చేసుకుని ఇటువంటి అన్ని పనుల కోసం కూడా ఆయన ముందుకు రావాలని చెప్పేసి కోరుకుంటూ మున్సిపల్ కమిషనర్ని కూడా మేము కోరుతున్నాం. అయ్యా, ఈ విషయాలన్నీ నీకు పూర్తిగా తెలుసు, నువ్వు చాలా సంవత్సరాల నుంచి ఉండవు కాబట్టి ఈ ఘోష హాస్పిటల్ పని పూర్తి చేసి ఇక్కడ ఉండే అక్రమాలు కూడా తొలగించి వాళ్ళ మీద కేసులు పెట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ గారుగా ప్రత్యేక నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో. నారాయణ మాతృసేవా పథకం నెల్లూరు.